फ्रेंड्स नमस्ते वेलकम टू अवर चैनल सुधी टॉक्स फ्रेंड्स अंदर बहुनारा ने चला बहुन फ्रेंड्स इंट्रेस्टिंग टॉपिक तो मे मुझकोचान सो अद टाइटल तमिल चूसी अर्थम कदा सो नोजे अंशम चाणक्य नीति लाँ सो मूल अबाई पेली चेसक एला क्वालिफिकेशन उ चाणक्यु कदा अलागे एला व्यक्त चुस्कानी स्त्री इष्टपड़ो महिला इष्टपड़ो अने चाणक्यु अभी नेजु मीत चपेबोना नागू रकल व्यक्त పెళ్లి చేసుకున్న మహిళలు అస్సలు ఇష్టపడరన్నమాట అలా గనుక చేసుకుంటే వాళ్ళ జీవితం వ్యర్థమని భావిస్తారన్నమాట అవి ఎవరు వాళ్ళు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం డైలీ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే డబ్బు లేని పురుషులు అన్నమాట సో మహిళలు ఏంటంటే ఎవరి దగ్గర అయితే మనీ ఉండదో డబ్బు లేని వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి అసలు ఇష్టపడరు అన్నమాట ఎందుకంటే డబ్బు లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళే పేదరికంలో ఉంటారు వాళ్ళకి అమ్మాయిలకు కావాల్సినటువంటి అంటే తన భార్య కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించలేరు అలాగే తన కోరికలను నెరవేర్చుకోలేరు కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా వీళ్ళతో ఇలా పేదరికం అనుభవించాలని అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి మహిళ ఇష్టపడదన్నమాట అలాగే ఇలా పేదరికంలో ఆడవాళ్ళు ఏంటంటే కొంచెం మనీ కోసం ఇతర పురుషులను కూడా వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారనేసి చాణక్యుడు చెప్పారన్నమాట సో కాబట్టి ఏ మహిళ కాని డబ్బు లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని చాణక్యుడు చెప్పాడు సెకండ్ వచ్చేసి ఎవరు అంటే వృద్ధులు అన్నమాట అంటే ఏజ్ ఎక్కువగా ఉన్న అంటే ముసలి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఏ మహిళలు కూడా ఇష్టపడరు అన్నమాట ఎందుకంటే అలా చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితం ఇంకా వ్యర్థం అనేసి వాళ్ళు భావిస్తారన్నమాట అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు సమకూర్చి పెట్టలేరు వాళ్ళని బాగా చూసుకోలేరు అలాగే ఏంటి అంటే వాళ్ళని శారీరకంగా కూడా అంటే హ్యాపీగా ఉంచలేరన్నమాట కాబట్టి వృద్ధులను పెళ్లి చేసుకోవడానికి అలా ఏ మహిళ కూడా ఇష్టపడరని చాణక్యుడు చెప్పాడన్నమాట ఆయన థర్డ్ వచ్చేసి ఏంటి అంటే నపంసకుడు సో ఆ నపంసకుడు అంటే అర్థమైపోయింది కదా సో ఇలాంటిని వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితం ఇంకా వ్యర్థమని ఎంతంటే వాళ్ళని ఎంత లైఫ్ లాంగ్ వాళ్ళతో అసలు కలిసి ఉండడానికి అసలు ఇష్టపడరన్నమాట ఎందుకంటే వాళ్ళని శారీరకంగా తృప్తిగా ఉంచలేరు అలాగే వాళ్ళకి ఆ ఫీలింగ్ కూడా చాలా ఉంటుంది ఇలాంటి వాళ్ళని చేసుకుంటే జీవితం వేస్ట్ ఇంకా అనేసి విడిపోవడానికి ఇష్టపడతారన్నమాట సో కాబట్టి కలలో కూడా ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని మహిళలు ఏ మహిళ కూడా ఇష్టపడదన్నమాట అండ్ ఫోర్త్ వచ్చేసి ఏంటంటే బుద్ధిమాంద్యం కలిగిన వ్యక్తి అంటే మైండ్ సరిగా లేదనుకోండి సో అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎలా ఒక చింటి పిల్లలతో సమానం అనమాట సో అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే కూడా వాళ్ళ లైఫ్ ఇంకా వేస్ట్ అని భావిస్తారనమాట ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు కరెక్ట్గా మైండ్ అనేది మైండ్ సెట్ కరెక్ట్గా ఉండదనమాట వాళ్ళ భార్యాభర్త బంధం గురించి వాళ్ళకి అసలు ఏమీ తెలియదు సో అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకునే కన్నా జీవితంలో అలాగే ఉండిపోవడం బెటర్ అని చాలామంది భావిస్తారనమాట సో ఇదండి చాణక్యుడు చెప్పిన విషయాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై